वेलकम टू जेएस अकाडमी तेलंगाणा उद्यम चरित्र नुंडी क्वेश्चन्स एक्सप्लेन चेसुकोवडं जरुगुतुंदी 51 क्वेश्चन वच्चेसी तेलंगाणा मिगुलु निधुलपै नियमिंचिन कमिटी एमिटी आंसर वच्चेसी ऑप्शन 2 भार्गव कमिटी क्वेश्चन नंबर 52 आंध्र तेलंगाणालनु విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది అని నెహ్రూ ఎప్పుడు ప్రకటించారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1956 మార్చి 5న ప్రకటించారు క్వశ్చన్ నంబర్ 53 హైదరాబాద్ శాసనసభలో సభ్యుల సంఖ్య ఎంత ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 275 క్వశ్చన్ నెంబర్ 54 పెద్ద మనుషుల ఒప్పందంలో సంతకాలు చేసిన తెలంగాణ నాయకులు ఎవరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పై వారందరు బూర్గుల రామకృష్ణారావు కేవి రంగారెడ్డి మర్రి చెన్నారెడ్డి జేవి నరసింగారావు పైన అందరూ సంతకాలు చేశారు क्वेश्चन नंबर 55 नोट ऑन सेफाइड्स प्रपोज्ड फॉर दि तेलंगाणा एरिया अने पेर तो पत्रानी पार्लमेंट्लो एप्पुडु प्रवेशपेट्टारु आंसर वच्चेसी ऑप्शन 1 1956 आगस्ट 10 क्वेश्चन नंबर 56 आंध्र प्रदेश राष्ट्र बिल्लुनु రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడు ఆమోదించారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1956 ఆగస్ట్ 31న ఆమోదించారు క్వశ్చన్ నంబర్ 57 నిజాం సాగర్ ప్రాజెక్టును ఏ సంవత్సరంలో నిర్మించారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1931లో క్వశ్చన్ నంబర్ 58 ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి తెలంగాణలో చెరువులు కుంటల కింద ఎంత భూమి సాగయ్యేది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 447236 హెక్టార్ల భూమి సాగయ్యేది క్వశ్చన్ నెంబర్ 59 ప్రాంతీయ కమిటీని రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ఏర్పాటు చేశారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నిబంధన 371 అండర్ 1 ప్రకారం ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేశారు క్వశ్చన్ నెంబర్ 60 హైదరాబాద్లోని మొదటి కార్పొరేట్ ఆసుపత్రి ఏ సంవత్సరంలో ఏర్పడింది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1988లో క్వశ్చన్ నెంబర్ 61 1955-56లో తెలంగాణలో నికర సాగు నీటి విస్తీర్ణం ఎంత ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 8.47 లక్షల హెక్టార్లు క్వశ్చన్ నెంబర్ 62 హైదరాబాద్ స్వాతంత్ర పోరాటాలు అనుభవాలు గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 స్వామి రామానంద తీర్థ క్వశ్చన్ నెంబర్ 63 హైదరాబాద్ రాష్ట్ర విద్యుత్ విభాగాన్ని ఏ సంవత్సరంలో నెలకొల్పారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2
పదిలో. క్వశ్చన్ నెంబర్ 64. 2001 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత శాతం ఎంత? ఆన్సర్ వచ్చేసి 61.11%. క్వశ్చన్ నెంబర్ 65. రాష్ట్రాల పునర్విభజన కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నియమించింది? ఆన్సర్ వచ్చేసి 1953 డిసెంబర్ 29 రాష్ట్రాల పునర్విభజన కమిషన్ను కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 66. 1953 డిసెంబర్ 29 ఏ మంత్రిత్వ శాఖ ఫజల్ అలీ కమిటీని నియమించింది? ఆన్సర్ వచ్చేసి 2 హోమ్ వ్యవహారాల శాఖ. క్వశ్చన్ నెంబర్ 67. తెలంగాణ ప్రజలు సమర్థిస్తేనే విశాలాంధ్ర స్థాపన జరుగుతుంది అని అన్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి 3 జేబి పంత్. క్వశ్చన్ నెంబర్ 68. హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్రాల విలీనంపై ఏ సంవత్సరంలో పెద్ద మనుషుల ఒప్పందం ఇరు ప్రాంత నాయకుల మధ్య జరిగింది? ఆన్సర్ వచ్చేసి 1956 ఫిబ్రవరి 20 జరిగింది. క్వశ్చన్ నెంబర్ 69. పెద్ద మనుషుల ఒప్పందాన్ని అనుసరించి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు క్యాబినెట్ మంత్రుల నిష్పత్తి ఏ విధంగా పంపకం చేయబడింది? ఆన్సర్ వచ్చేసి కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 70. ద స్ట్రగుల్ అండ్ ద బిట్రయల్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ వచ్చేసి 2 కేవి రంగారెడ్డి. క్వశ్చన్ నెంబర్ 71. ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయంలో భారత రాష్ట్రపతిగా ఎవరు పనిచేశారు? ఆన్సర్ వచ్చేసి 2 బాబు రాజేంద్ర ప్రసాద్. క్వశ్చన్ నెంబర్ 72. భారత తొలి ప్రధాని నెహ్రూ విశాలాంధ్ర నినాదం వెనుక దురాక్రమణ ఉద్దేశప్రేరిత సామ్రాజ్యవాద తత్వం గర్భితమై ఉంది అని ఏ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు? ఆన్సర్ వచ్చేసి 1953 అక్టోబర్ 17 అన్నారు. క్వశ్చన్ నెంబర్ 73. హైదరాబాద్ భారతదేశంలో కలిసిపోవడం లేక చేరిపోవడం అంటే దాసోహం అవడం కాదు, దేశంలోని ప్రతి వ్యక్తి స్వతంత్రుడవటమే, చేరిపోవడానికి లేక విలీనం కావడానికి అర్థం సమానత అని ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ వచ్చేసి 1 జవహర్లాల్ నెహ్రూ. క్వశ్చన్ నెంబర్ 74.
ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు ఏ రోజున ఆనాటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్ ప్రముఖ్ పదవికి రాజీనామా చేశాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 1956 అక్టోబర్ 31న రాజీనామా చేశాడు. క్వశ్చన్ నెంబర్ 75. ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయంలో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, బూర్గుల రామకృష్ణారావు. క్వశ్చన్ నెంబర్ 76. పెద్ద మనుషుల ఒప్పందంలోని 8వ నిబంధన ప్రకారం తెలంగాణ ప్రాంతీయ సంఘం ఏర్పాటైంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 9వ నిబంధన ప్రకారం. క్వశ్చన్ నెంబర్ 77. తెలంగాణలో తొలి ఉద్యమం కొత్తగూడెంలో ఎప్పుడు ప్రారంభమయ్యింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 1969 జనవరి 5న ప్రారంభమయ్యింది. క్వశ్చన్ నెంబర్ 78. తెలంగాణ మిగులు నిధులు ఎన్ని కోట్లకు పైగా ఉంటాయని తెలంగాణ ప్రాంతీయ సంఘం ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 100 కోట్ల పైగా ఉంటాయని ప్రకటించింది. క్వశ్చన్ నెంబర్ 79. తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ సంస్థ ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 1991లో ఏర్పడింది. క్వశ్చన్ నెంబర్ 80. తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి ఎప్పుడు ఏర్పడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 1969 జనవరి 13న ఏర్పడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.